రాముకు పప్పి అనే కుక్కపిల్ల ఉన్నది. పప్పి చాలా అందంగా ఉంటుంది. దాని ముఖాన నల్లని చారతో చాలా ముద్దుగా ఉంటుంది. పప్పి రోజు రాముతో కలిసి పాఠశాలకు వస్తుంది. అందరూ పిల్లలు పప్పితో చక్కగా ఆడుకుంటారు. పప్పి పిల్లల మీదకు దూకుతుంది, తోకాడిస్తుంది, కొన్నిసార్లు వారి చేతులు కాళ్ళు నాకుతుంది. ఇంటర్వెల్ సమయంలో రాము పరిగెత్తితే పప్పి కూడా రాము వెనుకనే పరిగెడుతుంది. రాము పప్పి కలిసిమెలిసి ఆనందంగా ఆడుకుంటారు. ఒకరోజు రాము వాళ్ళ అక్క మరియు అక్క పక్క ఇంట్లో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళుతూ పప్పిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పుడు రాము, "పప్పి నా మిత్రుడు, మీ వెంట రాదు" అన్నాడు. కానీ రాము లేని సమయంలో పప్పిని తమతో తీసుకెళ్లారు. రాముకు బాధ వేసింది. ఆ రోజు ఒక్కడే పాఠశాలకు వెళ్లాడు. రాముకు ఏమీ తోచలేదు. దిగాలుగా బడిలో గడిపాడు. నెమ్మదిగా ఇంటికి చేరాడు. ఇంటికి చేరిన రాము ఆనందంతో ఎగిరి గంతేశాడు. గేటు దగ్గర పప్పి రాము కోసం ఎదురు చూస్తుంది. రామును చూడగానే దగ్గరకు వచ్చి ఎగిరి మీదకు దూకింది. రాము పప్పిని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్లాడు. "రాము, నీకోసం పప్పి 5 కిలోమీటర్లు ఒక్కటే వచ్చిందిరా, చూడు, దానికి నీ వెంట ఎంత ఇష్టమో" అని అమ్మ అన్నది. రాము పప్పికి ఒక ముద్దు పెట్టి దానికి అమ్మ ఇచ్చిన బిస్కెట్లు పెట్టాడు. పిల్లలు, రాము పెంచుకునే కుక్క పేరేమిటి? మీ ఇంట్లో ఏ ఏ జంతువులు ఉన్నాయి? మీతో అవి ఎలా ఉంటాయి? వాటికి ఏ ఆహారం పెడతారు? మీకు ఇష్టమైన జంతువు పేరు చెప్పండి. అది ఎందుకు ఇష్టము? జంతువులను మనం ఎందుకు పెంచుకుంటాము? వాటి వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ కలుద్దాం.